నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు పన్నెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఈ రోజు వైశాఖ మాస బహుళ పక్ష సప్తమి తేదీ ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి అష్టమి తేదీ శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం నక్షత్ర వర్జం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం పగలు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం పగలు పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు గుడిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగడ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఈ రోజు మాస కాలాష్టమి కాలభైరవ భక్తులు ప్రతి బహుళ పక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుని పూజిస్తారు ఈ రోజు మాస శ్రవణా వ్రతం విష్ణు భక్తులు ప్రతి శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల విశ్వాసం ఈ రోజు శైవనక్త వ్రతం శైవ భక్తులు ఈ రోజు పగటిపూట ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత రుద్రాభిషేకం చేసి పారణ చేస్తారు అశుభ ధనిష్ట పంచకాల సమయం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది చంద్రుడు కుంభ మీనరాశుల్లో సంచార సమయంలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలలో సంచరించే కాలం కాబట్టి శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు వైద్యుతి పర్వకాలం వైద్యుతి మహాపాత కాలం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల పది మధ్య కాలంలో ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్ రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే పద్దెనిమిది డిగ్రీల పదమూడు నిమిషాలకు చేరుకోవటంతో రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఇది ఏర్పడబోతోంది మహాపాత పర్వకాల సమయాలలో ఉపాసనా మంత్రాలు జపించుకోవటానికి నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి ధ్యానం చేయటానికి అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణ సమయాల్లో జపం చేసినంత ఫలితాలు ఇస్తాయని నమ్మకం శుభకార్యాలు చేయటానికి ఈ సమయం అనుకూలం శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో ఈ రోజు సర్వార్థ సిద్ధియోగం సూర్యోదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం